हाय वेलकम टू मायावी क्रिएशंस ई वीडियो लो मीकु बेस्ट वीडियो एडिटिंग सॉफ्टवेयर गुरिंचि चेप्तुन्नानु अदि एंटंटे फिलिमोरा नि यूज चेयडं चाला ईजी अदि चाला कष्टम अनि अंदरु अनुकुंटुंटारु ओक्कसारि अदि इंस्टॉल चेसुकुन्न तर्वात जस्ट ड्राग एंड ड्रॉप డ్రాగ్ చేసుకోవడము జస్ట్ దాన్ని కట్ చేసుకోవడం అంత ఈజీగానే ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం రండి. ఓకే, ఇది మనకు ఈ ఫిలిమోరా ఇంటర్ఫేస్ వచ్చేసి ఫిలిమోరా ఇంటర్ఫేస్ అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సినటువంటి అంటే మీడియా ఆడియో టైటిల్స్ ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్స్ ఎలిమెంట్స్ ఇలా ఉంటాయి. ఒకసారి మీరు మీడియా అంటే ఏం లేదు, జస్ట్ మీరు మీడియాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసుకొని ఎంత అంటే ఏ ఫ్రేమ్స్ కావాలంటే ఆ ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు. మనం నేను 25 ఫ్రేమ్స్ పెడుతున్నాను. జస్ట్ మనకి ఎంత కావాలో అంత. జస్ట్ మనకి ఇక్కడ ఆడియో కూడా చూపిస్తుంది. దీన్ని ఆడియోని రైట్ క్లిక్ ఇచ్చేసి మనము డీ అటాచ్ వీడియో ఉంటుంది, దీన్ని మనం సపరేట్ కూడా చేసుకొని వాడుకోవచ్చు. అండ్ ఫర్ సపోజ్ మళ్ళీ జస్ట్ ఇక్కడ మనకి సిజర్ సింబల్ ఉంది కదా, దాన్ని జస్ట్ ఇలా కట్ చేసుకొని కూడా మనం ఇలా సపరేట్ చేసుకొని డిలీట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే మనం ఎక్స్పోర్ట్ బటన్ వచ్చేసి ఇక్కడ ఫార్మాట్స్ అన్నీ ఉంటాయి. ఈ ఫార్మాట్స్ మనకి ఏదైనా కానీ మనకి ఏది కావాలంటే నేను ఎక్కువ MP4 పెడతాను. ఇక్కడ మనం టైటిల్ ఇచ్చేసుకొని లొకేషన్ పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కొట్టగానే జస్ట్ వితిన్ సెకండ్స్ అవుట్పుట్ అనేది మనకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇక ఆడియోస్ వచ్చేసి మనం ఆడియోస్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. టైటిల్స్ ఇక్కడ అంటే మనకి డిఫరెంట్ స్టైల్స్ అన్నీ ఉంటాయన్నమాట ఈ ఫిలిమోరాలో. అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ట్రాన్సాక్షన్స్ ఎలా అప్లై చేసుకోవాలంటే మనము ఒక వీడియో ఉంది, దాన్ని మనం రెండు వీడియోస్ అంటే ఒక 2 వీడియోస్ ఉన్నాయనుకోండి, రెండింటిని ఇలా అటాచ్ చేసేసి నెక్స్ట్ వీడియో నుంచి ఇంకో వీడియోకి పోవాలి అన్నప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇక్కడ మనకి రెడ్ కలర్ చూపిస్తుంది కదా, ఇది గ్రీన్ అంటే ఫస్ట్ రెండర్ చేసుకోవాలి మనం. ఇది రెండర్ అయితేనే మనకి క్లారిటీ బాగుంటుంది అన్నమాట. మీరు ఈ ఫిలిమోరా యూస్ చేసేటప్పుడు మాత్రం ఈ ఆప్షన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ ఆప్షన్ని రెండర్ అంటారు. ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సేమ్ వీడియో కాబట్టి మీకు ఆ ఎఫెక్ట్ అనేది మీకు కనబడలేదు. నేను ఇంకో వీడియోని చూపిస్తాను. ఈ వీడియో డిలీట్ చేసేస్తున్నాను. ట్రాన్సాక్షన్లోకి వెళ్ళేసి జస్ట్ ఒక ఎఫెక్ట్ని ఈ ఎఫెక్ట్ కూడా మనం ఇక్కడ పైన ఈ టైం లైన్ని కూడా మనము సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేసుకొని మనకి ఈ ఎఫెక్ట్ ఎంత కావాలి అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట మనము. అండ్ తర్వాత ఎఫెక్ట్స్, ఇప్పుడు ఎఫెక్ట్స్ కావాలి అన్నప్పుడు మనకి ఎఫెక్ట్స్ వచ్చేసి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట మనకు. ఈ ఎఫెక్ట్స్ అన్నీ కొన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది మనము. ఇక్కడ నేను శాంపుల్ ఫిల్టర్స్ అన్నీ చూపిస్తాను. ఎఫెక్ట్స్ జస్ట్ సెలెక్ట్ చేసుకొని ది వీడియో పైన మనం డ్రాగ్ చేసేస్తే అయిపోతుంది. ఆ వీడియో ఫార్మాట్ అంతా మనకి ఇలా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చ ఇలా ఎఫెక్ట్స్ ఏవి ఎఫెక్ట్స్ కావాలంటే ఆ ఎఫెక్ట్ మనము ఇలా చేసుకోవచ్చు. ఈ వీడియో అంటే మనము ఇంతకుముందు అంటే ఒకే వీడియో పైన మీరు ఎన్ని ఎఫెక్ట్స్ అయినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఆ ఎఫెక్ట్ మనకి వద్దు అనుకుంటే జస్ట్ Ctrl+Z వచ్చేస్తే మనకి మామూలుగా వెళ్ళిపోతుంది, అంటే ఆ ఎఫెక్ట్ అనేది డిలీట్ అవుతుంది. లేదు అనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డిలీట్ ఎఫెక్ట్ అని ఉంటుంది, వీటి మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అనేది డిలీట్ అయిపోతుంది అన్నమాట. ఇక ఎలిమెంట్స్కి వచ్చేసరికి మనకు చాలా ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ ఎలిమెంట్స్ని ఇక్కడ పైన పెట్టుకోవాలి, అంటే వేరే లేయర్ అన్నమాట.
లేయర్లో పెట్టేసుకొని జస్ట్ అప్లై చేసుకుంటే ఇట్లా లోడింగ్. దీన్ని సైజ్ కూడా మనం డిక్రీస్ చేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు చూపించడానికి ఈ ఎఫెక్ట్ ఈ ఎలిమెంట్స్ ఎలా యూస్ చేయాలి అనేది మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ రెడ్ ఉంది కదా, ఈ రెండర్ వచ్చేద్దాం ఒకసారి, ఫాస్ట్కి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు చూడండి ఈ వీడియో మీకు ఇలా ఎలిమెంట్స్ యూస్ చేసుకోవచ్చు. స్ప్లిట్ స్క్రీన్స్, స్ప్లిట్ స్క్రీన్స్ అంటే ఏం లేదు, మనం ఒకే అంటే రెండు మూడు వీడియోలు ఉన్నప్పుడు మనం ఒకటే స్క్రీన్లో చూడాలి అన్నప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ మనం డ్రాగ్ చేసుకోవాలి టైమ్ లైన్లోకి. చేసుకున్న తర్వాత వన్ దీనిపైన క్లిక్ డబుల్ క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి మీడియాలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మనం ఒక వీడియోని డ్రాగ్ చేస్తాం అన్నమాట. ఆ వీడియోని మనం ఎక్కడి నుంచి పెట్టుకోవాలి అనుకుంటున్నది కూడా మనము అది సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సెకండ్ దానిపైన క్లిక్ చేస్తున్నాను. జస్ట్ ఇలా మీరు ఒకటేసారి రెండు వీడియోస్ని చూడాలి అనుకుంటున్నప్పుడు ఇలా ఉంటుంది అన్నమాట. ఈ వీడియో ఇలా మీకు స్లోగా ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఫస్ట్ ఇది రెండర్ అనేది చేసుకోవాలి. చూసారు కదండి, ఇది ఫిలిమోరా సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ఎడిటింగ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయో, ఎడిటింగ్ మనం ఇంకా ఈజీ వేలో ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఓకే, చూసారు కదండి ఇది ఫిలిమోరా. అండ్ నెక్స్ట్ వీడియోలో వేరే ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే అప్లికేషన్ గురించి చెప్పాలి అనుకుంటే కింద కామెంట్లో నాకు చెప్పండి, నేను మీకు కంపల్సరిగా అది ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.